ఈ మధ్య మార్కెట్ లో మనం చూసినట్టయితే చాలా విధాల బుక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. అరగంటలో బోధించడం ఎలా, ఏ టాపిక్స్ మీద బోధిస్తున్నాము, అవి చాలా క్లియర్ గా ఉంటున్నాయి. బట్ ఆ టైప్ ఆఫ్ బోధ మనం ఇచ్చినా గానీ జనాలు ఎందుకని అట్రాక్ట్ అవ్వట్లేదు? లేదు లేదు, బయట ఉన్నటువంటి పద్ధతులను ఉపయోగించి బోధిస్తాను అంటే ఇక్కడ 100% ఫెయిల్. మన పూర్వీకులకు ఏ రకమైన నాలెడ్జ్ ఉందని ప్రజల మనస్సులు మార్చగలిగారు? మనస్సులు మార్చబడే బోధన చేయాలి కానీ మనస్సులను మెప్పించే బోధలు కాదు. మనస్సులు మార్చబడే బోధ ఎక్కడి నుండి వస్తుంది అంటే మనం అందమైన ప్రసంగం చేయడంలో నుండి రాదు, పరిశుద్ధాత్మ సహకారం నుండి వస్తుంది. అది పరిశుద్ధాత్ముడు ఎదుటి వ్యక్తిని మార్చకపోతే, ఈ వ్యక్తి మార్చగలిగితే ఇంకేముంది ఇక్కడ? క్రిస్టియానిటీకి బయట ఉన్నటువంటి వాటికి తేడా ఇదే. బయట మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు, ఈరోజు వాళ్ళు ఎంత చక్కగా టీచేయగలుగుతున్నారు, ఏ మాత్రం ఆలో నిద్రపోకుండా వినగలుగుతున్నారా ప్రజలు? చర్చెస్లో చూడండి, హ్యాపీగా చర్చ్ అనేది ఒక అద్భుతమైన నిద్రపోయే ప్లేస్ లాగా వినియోగించుకోవడం మనం చూస్తాం. ఎందుకని అంటే, ఒకటి చెప్పే బోధ నుండి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించలేకపోవడం. విశ్వాసుల్ని తింటూ మీరు నిద్రపోతున్నారు అని తిట్టుకోవడం అనేది కామనే. లేదు, మనం చెప్పే బోధ వినాలి అనే ఆ థాట్లోకి వాళ్ళని తీసుకురావట్లేదు కదా. నేను వినకపోతే ఏదో మిస్ అయిపోతానని ఫీల్ అయ్యాడు అనుకోండి, ఆటోమేటిక్గా వింటాడు కదా. ప్రజలను మెప్పించడం కాదు, ప్రజలను మార్చడం కోసము మనం బోధించాలి. మార్చడం కోసం బోధించాలంటే అని మాయమార్లు చెబితే కుదరదు. భక్తులు అపోస్తలు చెప్పారు, మేము దేన్ని తాకి చూసాము, ఏది విన్నాము, మా చేతులు దేన్ని తాకినాయో, మా చెవులు ఏది విన్నాయో, అలా ఏదైతే మేము ఫీల్ అయ్యామో దాన్నే మేము చెబుతూనే ఉన్నారు. అది వాళ్ళకి మనకు తేడా. మనం అది చెయ్యం, ప్రజల్లో మార్పు రాదు. ప్రజలు కాస్త ఏంటంటే మనకు అభిమానులుగా తయారవచ్చు. ఇక్కడ ఒక పాస్టర్కి అభిమానులుగా తయారవచ్చు కానీ ప్రజల హృదయాలను మార్చగలిగినటువంటి సిచ్యువేషన్ రాదు. ఇక్కడ ప్రజల హృదయాలు మారేటువంటి ఒక ప్రక్రియను చేయడానికి సేవకులు బోధకులు ఉండాలి. కానీ నాకు అభిమానులుగా ఉంటే, లేకపోతే ఒక మంచి బోధకులుగా అభిమానులుగా ఉంటే ఏం ప్రయోజనం?